హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరికైతే క్యాండిడేట్ లాగిన్ గురించి నేను నిన్న డౌట్స్ క్లియరింగ్ సెషన్ చేశాక కూడా చాలా డౌట్స్ అయితే ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అండి. తర్వాత చాలామందికి 28th, 29th, 27th వాళ్ళకు కూడా మనకి చూపించింది, ఓకేనా, సిటీ ఇంటిమేషన్ లెటర్లో సిటీ అయితే చూపించింది. ఇప్పుడు చెక్ చేస్తే చాలామందికి చూపించట్లేదు అనమాట. సో వీళ్ళు ఆల్రెడీ చూపించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ తర్వాత నేమ్ రిలేటెడ్ ఇష్యూ అయితే జరుగుతుంది కొంచెం. అంటే మనకి పేరు సపోజ్ ఇప్పుడు శరణ్ అనుకుందాం. సో ఇలాగా మన పేరు పూర్తిగా స్మాల్ లెటర్సో క్యాపిటల్ లెటర్సో కాకుండా ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ మళ్ళీ క్యాపిటల్ ఇట్లా, అంటే మనం ఇచ్చినట్టు కాకుండా ర్యాండమ్గా నేమ్ అయితే వస్తుంది, దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇది దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ నిన్న మీరు పెట్టిన కామెంట్స్ గురించి కూడా, ఏదైతే డౌట్ సెషన్ వీడియో కింద కామెంట్స్ పెట్టారు కదా, దాని గురించి కూడా మాట్లాడతాను. సో లేట్ చెక్కిన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఓకే, సో క్విక్గా మనం మాట్లాడుకోవాలి అసలు ఏంటి అంటే, ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డిస్టెన్స్ గురించి చాలామంది డౌట్ అడుగుతున్నారు. అంటే మాది వైజాగ్, నాకు విజయవాడలో వేశారు, ఇట్లా చాలామంది అయితే కామెంట్ చేశారనమాట. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మనం సెంటర్ కానీ లేదా సిటీ కానీ మార్చుకునే ఛాన్స్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. సో సెంటర్ అయితే మీరు మార్చుకోలేరు, వన్స్ ఇచ్చేసిన తర్వాత సెంటర్ మార్చుకోవడానికి మీకు ఏ పాసిబిలిటీ లేదు, అది మైండ్లో అయితే తీసేయండి. అండ్ కంపారిటివ్లీ మీకు వైజాగ్ టు విజయవాడ చాలా బెటర్ అన్నమాట, ఇంకొంతమందికి ఇంకా దూరం కూడా వేశారు. సో అంటే ఐ మీన్ నేను చెప్పేది ఏంటంటే, ఇదివరకు ఇంకా దారుణంగా ఉండేది, మీకు వేరే స్టేట్స్కి వెళ్ళి రాయాల్సి వచ్చేది, ఇప్పుడు కనీసం మనకి మన స్టేట్లో మనకి దగ్గరలో వచ్చినట్టే అనమాట. సో దాని గురించి వదిలేసి ఎలాగో అలాగా ప్రిపరేషన్ మీద కొంచెం హార్డ్ వర్క్ చేయండి, దాని గురించి మనకి ఛాన్స్ లేదు, ఓకేనా. డిస్టెన్స్ గురించి మీరు సెంటర్ని మార్చుకోవడానికి పాసిబిలిటీ అయితే లేదనమాట. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మనకి సిటీ ఇంటిమేషన్ లెటర్లు అంటే మనకి వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఏం చెప్పారు మనకి, మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో, అంటే 19th ఎగ్జామ్ డేట్ అయితే దానికి 10 డేస్, 29th ఎగ్జామ్ అయితే దానికి 10 డేస్ ముందు, అంటే 19th మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్ ఓపెన్ అవుద్ది. ఒకవేళ మీ ఎగ్జామ్ అన్నది 29th అయితే, అదే 28th అయితే 18th, 27th అయితే 17th, ఇలా ఓపెన్ అవుద్దని చెప్పారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏం జరిగింది, మనకి నిన్న ఏంటంటే అందరికీ సిటీ లెటర్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే ఎవరి సిటీ ఎక్కడ వచ్చింది అన్నది చెక్ చేసుకోగలిగారు అందరూ చాలామంది. బట్ వాళ్ళు చెప్పింది ఏంటి, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 10 డేస్ ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది అని. సో ఇప్పుడు చెక్ చేస్తే మళ్ళీ ఆల్రెడీ నిన్న ఓపెన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ అయిన వాళ్ళు ఏం చేశారంటే, మనకి రిజర్వేషన్లు చేసేసుకోవటం, ఆ సిటీ తెలుసు కాబట్టి రిజర్వేషన్ చేసుకోవడం ఇటువంటివి చేశారు. సో మాకు మళ్ళీ ఏమైనా మార్చుకోవాలా, అంటే మేము క్యాన్సిల్ చేసుకోవాలా, మళ్ళీ మాకు మారుతుందా అని కంగారులో ఉన్నారు. సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఏం జరిగింది, మనకి ఫస్ట్ రైల్వే నుంచి ఏదైతే సిటీ ఇంటిమేషన్ లెటర్ ఫస్ట్ ఇచ్చారో అప్పుడు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, ఎన్సిఎల్ వాళ్ళకి కూడా క్రీమీ లేయర్ అని ఇచ్చేసారనమాట. సో విత్ ఏదో ఒక బగ్ వల్ల అలా జరిగింది. సో అలా జరిగిన తర్వాత చాలామంది హెల్ప్ డెస్క్లో రిపోర్ట్ చేశారు. సో అప్పుడు ఏం చేశారు, సర్వర్ని కొంత టైం ఆపి దాన్ని రెక్టిఫై అయితే చేశారు. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇప్పుడు చూస్తే ప్లీజ్ చెక్ ఫర్ అప్డేటెడ్ ఓబీసీ సిఎల్ ఎన్సిఎల్ కేటగిరీ అని వచ్చింది. సో దీన్ని రెక్టిఫై చేశారు. ఇది రెక్టిఫై చేసిన ప్రాసెస్లో ఏమైందంటే, మిగతా వాళ్ళకి ఏదైతే తర్వాత ఓపెన్ అవ్వాలో వాళ్ళకి ముందే ఓపెన్ అయిపోయింది అనమాట, ఓకేనా. సో అలాగా మీకు కొంతమందికి సిటీ చెక్ చేసేసుకోగలిగారు ముందే. ఇలాగా ఇంతకుముందు కూడా మనకి 2018-19 టైంలో కూడా ఒకసారి జరిగింది. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇటువంటి బగ్స్ అన్నవి ఉంటూనే ఉంటాయి, మనకి ఇంతకుముందు కూడా ఉండేవి ఇలాంటివి. సో ఇప్పుడు ఏదైతే మీరు సిటీ చూసుకున్నారో, రిజర్వేషన్స్ చేసుకున్నారో, మోస్ట్ ప్రాబబ్లీ మీకు అదే సిటీలోనే వస్తుంది, ఓకేనా. సో 95% మీకు అదే సిటీయే వస్తుంది, జస్ట్ ముందే ఓపెన్ అయింది అంతే, ఓకేనా. సో మీరు ఎక్కువ కంగారు పడక్కర్లేదు. లేదు అనుకున్నా కూడా మీకు ఎలాగో ఇంకా 2 డేసే ఉంది కదా. సో 17th, ఇప్పుడు మనకి 27th వాళ్ళకి ఈ పాటికి ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ 18th, 19th 2 డేస్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే క్యాన్సిల్ చేసుకోవద్దు, మ్యాక్సిమం అవే సిటీసే ఉంటాయి, ఓకేనా. నేను చెప్పేది అది, మీరు కొంచెం వర్రీ అవుతున్నారు, ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుందని మెయిన్ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మెయిన్ కంగారు పడద్దు, మీకు మ్యాక్సిమం అదే సిటీయే వస్తుంది. రిజర్వేషన్స్ చేసేసుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంచండి, 2 డేస్లో మీకు ఎలాగో తెలుస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అదే సిటీ ఉంటుంది, ఓకేనా, ముందే ఓపెన్ అయింది అంతే తేడా. సో మళ్ళీ మీకు ఆ స్లిప్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీకు డేట్ చెక్ చేసుకుని ఉంటే మీకు 18th అయితే
ఎయిటీన్త్ అంటే మీకు ఐ మీన్ 28th అంటే 18th ఓపెన్ అవుతుంది, 29th అంటే 19th. సో ఇంకో రెండు రోజుల్లో మొత్తం అందరికీ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ 19th తర్వాత కూడా మీకు హాల్ టికెట్ మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇస్తే అవ్వట్లేదంటే అప్పుడు మీరు కంగారు పడాలి, అప్పుడు మీరు మీది రానట్టు అనమాట, మీరు అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడం బెస్ట్. ఓకే, సో ఇప్పుడైతే కంగారు పడద్దు, 19th వరకు వెయిట్ చేయండి ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే మీకు నేమ్ విషయం చెప్పాను కదా, ఇప్పుడు రవి ఉందనుకోండి, ఇట్లా ఇస్తే ఇప్పుడు ఆర్ ఇలా రాసుకుని ఏ ఇలా రాసి వి మళ్ళీ క్యాపిటల్ రాసి మళ్ళీ ఐ స్మాల్ రాసి ఇటువంటి గందరగోళంగా వచ్చిందనమాట నేమ్స్ అన్నవి. ఇది టెక్నికల్ ఎర్రరో లేకపోతే ఫీడింగ్లో వాళ్ళది ఏమైనా ఎర్రర్ ఉందో మనకు తెలియదు, కానీ మోస్ట్లీ ఇది మీకు ప్రాబ్లం అవ్వకపోవచ్చు. బట్ మీరు మనవంతు ఏం చేయాలంటే ఆ హెల్ప్ డెస్క్ ఉంది కదా మీకు పక్కన, హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది, ఇది కనుక లాగిన్ అయితే మీకు హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది, ఆ కనిపించింది క్లిక్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ చేయండి ఇట్లా నేమ్ ఇష్యూ ఉంది అని. బట్ కంగారు పడక్కర్లేదు, ఇది మేజర్ ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ మనం తరపున మనం కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం రిపోర్ట్ అయితే చేసేద్దాం. సో హెల్ప్ డెస్క్లో రిపోర్ట్ చేసేసేయండి, అండ్ వరీ అవ్వద్దు, అదేం పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు, బట్ రిపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ హెల్ప్ డెస్క్ కనపడకపోతే ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే అందులో మీకు హెల్ప్ డెస్క్ అయితే కనబడుతుంది. ఓకేనా, సో అలా రిపోర్ట్ చేస్తే మీకు మ్యాక్సిమం ఈ ఇష్యూ లెటర్స్ కానీ స్పెల్లింగ్ విషయంలో కానీ వాళ్ళు ఏమైనా అంటే మీకు స్పెల్లింగ్స్లో మీరు తప్పిస్తే మనం ఏం చేయలేము. ఓకే, వాళ్ళ తరపున ఏమైనా తప్పు జరిగితే వాళ్ళు రెక్టిఫై అయితే చేసుకుంటారు, మీరు జస్ట్ హెల్ప్ డెస్క్లో రిపోర్ట్ చేయండి. ఓకేనా, సో మేజర్ డౌట్స్ మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మిగతావి మన కామెంట్లో నిన్న మనం డౌట్ సెషన్ చేసిన తర్వాత కూడా కొంతమంది కామెంట్ చేశారు కదా, దాని గురించి ఆ కామెంట్స్లో వచ్చినవి కూడా క్లియర్ చేసేద్దాం. ఒకేసారి మనకి మొత్తం ఆ విషయాలన్నీ మనం మాట్లాడేసుకున్నట్టు అవుద్ది. సో ఫస్ట్ కామెంట్ చూసుకుంటే నాకు మెయిల్లో వచ్చింది, మెయిల్స్ కూడా 17th వాళ్ళకు కూడా మెయిల్స్ వచ్చేసినాయి అనమాట. సో చెప్పండి మీకు 18th 19th వాళ్ళకు కూడా మెయిల్స్ వచ్చినాయా, అండ్ మీకు డేట్స్ కానీ సిటీ కానీ ఎక్కడొచ్చింది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ ఎవరికి అంటే మీది ఎలా రాస్తారంటే, ఇప్పుడు మీది సపోజ్ విజయవాడ అనుకుందాం, మీ హోమ్ టౌన్ రాసి సిటీ సెంటర్ ఎక్కడొచ్చింది, వైజాగ్ వస్తే వైజాగ్ గుంటూరు వస్తే గుంటూరు అలాగా అలా కింద అయితే టైప్ చేయండి, ఎంత డిస్టెన్స్లో వచ్చింది అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఓసీ అన్న ఓసీ క్యాస్ట్ వాళ్ళకి ఓపెన్ అవ్వటం లేదు, అట్లా ఏముండదు బ్రో, యూఆర్ అయినా కూడా ఓపెన్ అవుద్ది. జస్ట్ మీరు ఏంటంటే 19th వరకు వెయిట్ చేయండి, 19th వరకు వెయిట్ చేసి చెక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో అదేం ప్రాబ్లం ఉండదు, ఓసీ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో దాని గురించి అయితే వరీ అవ్వద్దు, జస్ట్ ఒక 2 డేస్ ఆగి చూడండి అంతే సరిపోద్ది. సో ఫస్ట్ షిఫ్ట్ అంటున్నారు, ఓకే, ఎవరికైతే ఫస్ట్ షిఫ్ట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కొంతమంది అన్న ఫస్ట్ షిఫ్ట్ వచ్చింది అని కొంచెం టెన్షన్ ఉందంటున్నారు. సో ఫస్ట్ షిఫ్ట్ వచ్చినా మీకు ఈసారి ప్రాబ్లం ఏముండదు, పర్సంటైల్ మోడలే కాబట్టి ప్రతి షిఫ్ట్ నుంచి తీసుకుంటారు, మీరు ప్రతి షిఫ్ట్ ఇండివిజువల్గా బాగా రాస్తే సరిపోతుంది. సో కంగారు అయితే పడద్దు, మీకు ఫస్ట్ షిఫ్ట్ వచ్చిందా లాస్ట్ షిఫ్ట్ వచ్చిందా అని ఇక్కడ మనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో రీజనింగ్ సైన్స్లో మనకి 10-13 తప్ప ఎక్కువ పెట్టలేకపోతున్నాన్న ఒకసారి రిప్లై ఇవ్వన్నా, 25th నవంబర్ షిఫ్ట్. ఇప్పటికిప్పుడు మీరు ఇంప్రూవ్ చేసుకోగలగాలి అంటే ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన మీరు ఫాస్ట్గా కనుక చూడగలను అనుకుంటే 2x లో మన క్లాసెస్ అయితే చూడండి, కొంతవరకు కవర్ అవుతాయి. మీరు ఏ టాపిక్స్ అంటే కొన్ని టాపిక్స్ మీరు కవర్ చేయడానికి అవ్వదన్నమాట, ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు నెంబర్ సిరీస్ ఇటువంటివి అనుకోండి, అది కాన్సెప్ట్ ఈజీయే బట్ ప్రాక్టీస్తోనే వస్తుంది. అలా కాకుండా క్యాలెండరు లేకపోతే డైస్ ఇటువంటివి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ పెట్టచ్చు, కౌంటింగ్ ఫిగర్స్. సో చూడండి మన క్లాసెస్ అయితే ఉంటాయి లేదా యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుంది, బట్ మీకు అంత టైం ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కటి వెతుక్కుని అందులో బెస్ట్ మెథడ్స్ ఏదో వెతుక్కునే టైం ఉండదు కాబట్టి ట్రై చేయండి. మన యాప్లో ఉన్నవి 2x స్పీడ్లో చూడటానికి చూడండి, మీకు ఎక్కడ తక్కువ వస్తున్నాయో అక్కడ. ఓకేనా, సో అప్పటికి కూడా మీకు లేదు కాన్ఫిడెన్స్ రావట్లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీరు మెసేజ్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ఓకే, సో నెక్స్ట్ AP to Chennai. ఓకే, కొంచెం చూసారా, AP to Chennai చాలా డిస్టెన్స్ కూడా ఇచ్చారు మనకి. సో బట్ ఏపీలో ఎక్కడి నుంచి అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ యూఆర్ కేటగిరీ అంటే ఏంటి, ఓకే యూఆర్ కేటగిరీ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఓసీ ఇందాక ఎలాగైతే ఓసీ అన్నారు కదా, ఓసీ అంటే మీకు ఇక్కడ రైల్వేలో ఓసీ అలా ఉండదు అనమాట, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్,
అంటే మీకు ఏ రిజర్వేషన్ లేదు అని అర్థం అనమాట. ఓకేనా? అన్రిజర్వ్డ్ రిజర్వేషన్స్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే పిహెచ్ కానీ ఎటువంటి రిజర్వేషను లేదు, జనరల్ కేటగిరీనే యూఆర్ కేటగిరీ అంటారు. ఓకే, సిటీ ఈజ్ నాట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్ అని వస్తున్నది డైలీ. సో డైలీ అంటే మీరు 19th వరకు చెక్ చేస్తూనే ఉండండి డైలీ. సో 18th 19th మ్యాక్సిమం 19th లోపు మీకు అయితే వచ్చేస్తుంది, కంగారు పడకండి. ఒకవేళ మీది 29th అయితే మీకు 19th ఓపెన్ అవుద్ది కాబట్టి ఈ ముందంతా మీకు అదే మెసేజ్ వస్తూ ఉంటుంది. సో కంగారు మాత్రం పడొద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్. ఓకే, చదువుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సేమ్ ఇందాక నేను ఇందాక అతనికి ఏదైతే చెప్పానో మీకు కూడా అదే అనమాట. సిటీ స్లిప్ నాట్ లైవ్ అని వచ్చిందంటే మేబీ 19th వరకు చూడండి. ఓకేనా? సో 19th 18th మీకు ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే 28 29లో మీ ఎగ్జామ్ ఉండి ఉంటుంది. ఓకేనా? సో అలాగనమాట. నెక్స్ట్ నంద్యాల టు అనంతపూర్, ఓకే కొంచెం నియర్ బైనా, ఓకే 190 కిలోమీటర్స్, అందులో షిఫ్ట్ 1, ఓకే ఓకే. సో షిఫ్ట్ 1 అయినా కంగారు పడకండి, షిఫ్ట్ 1 అయినా కూడా చెప్పాను కదా పర్సంటైల్ బేస్, సో ప్రాబ్లం ఉండదు, ఇష్యూ అయితే లేదు. మీకు నార్మలైజేషన్ వల్ల కూడా పెద్దగా కోల్పోయేది ఏమి ఉండదు. అన్న మా ఫ్రెండ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ, సో అతనికి హాల్ టికెట్లో ఎస్సీ అని పడింది అన్న, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా చెప్పండి అన్న, వెరీ అర్జెంట్ రిప్లై ఇవ్వండి. ఓకే, సో మీరైతే కేటగిరీ కదా, సో కేటగిరీ అయితే కొంచెం మిస్టేక్స్ వాళ్ళ నుంచే జరిగింది అనిపిస్తుంది. మీ అప్లికేషన్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కరెక్ట్గానే ఇచ్చారా అన్నది చెక్ చేసుకోండి. అండ్ హెల్ప్ డెస్క్ ఉంది కదా, హెల్ప్ డెస్క్లో రిపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇందాక నేను చూపించాను కదా, అందులో లాగిన్ అయ్యి హెల్ప్ డెస్క్లో రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన దాంతోపాటు మీకు నోటిఫికేషన్లో హెల్ప్ డెస్క్ నెంబర్స్ లింక్ ఉంటుంది. ఓకే, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మెయిల్ కూడా పెట్టండి. ఏది ఫస్ట్ అవుతుందో తెలీదు, మన ప్రాబ్లం మనం ఉన్న అన్ని వేస్లో సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ లాగిన్ అయ్యి హెల్ప్ డెస్క్లో చేయండి, ఫోన్ చేయండి, అంత తర్వాత మెయిల్ కూడా పెట్టండి. ఏదో ఒక దానిలో మనకి బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కామెంట్స్కి కూడా రిప్లై పోతే ఎందుకన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తారు బ్రో? కామెంట్స్ అంటే ఇట్లా కానీ కాదు బ్రో, చాలామంది అయితే పెడుతుంటారు. మనం క్లాసెస్ చేస్తూ ఉండాలి. ఓకే, క్లాసెస్ చేసిన తర్వాత వీడియోస్ మనకి యూట్యూబ్లోనే, నేను ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ మినిట్ సిరీస్ చేస్తున్నాను మీకు ఉపయోగపడేదే. ఓకే, వాటికి కంటెంట్ ఏది పడితే చెప్పలేం కదా, దానికి మనం కరెక్ట్గా ఏ ఎగ్జామ్లు వస్తాయో వాటికి రిలేటెడ్ రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది, క్లాసెస్ చేయాలి, అప్డేట్స్ ఉంటాయి. సో వర్క్ ఉంటుంది అనమాట. చాలామంది ఒకరికిద్దరికైతే రిప్లై ఇవ్వచ్చు, చాలామందికి రిప్లై ఇవ్వాలి అంటే థౌజండ్స్లో ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను చూస్తే మ్యాక్సిమం రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. ఓకే, సో అలా ఏం లేదు, రిప్లై ఇవ్వకపోవటం అని ఏం ఉండదు, చూస్తే మాత్రం రిప్లై ఇస్తాను. బట్ పాసిబిలిటీ ఉండకపోతే మనం ఏం చేయలేము. ఓకే, ప్లీజ్ చెక్ ఫర్ అప్డేటెడ్ ఓబీసీ అని వస్తుంది, ప్లీజ్ చెప్పన్నా. సో అదేం లేదు బ్రో, మీది ఓబీసీ కనుక అయితే, మీరు నాన్ క్రీమీ లేయర్ అయితే మీకు ఓబీసీ ఎన్సీఎల్ అని ఉండాలి స్లిప్లో, ఉందో లేదో చెక్ చేసుకోండి. మ్యాక్సిమం సాల్వ్ అయిపోయింది, ఎన్సీఎల్ఏ ఉంటుంది. ఓకే, సో అదే అనమాట, చెక్ చేసుకోమంటుంది. ఫ్రీ టికెట్ అందరికీ ఉంటుందా? అందరికీ ఉండదు బ్రో, ఎస్సీ ఎస్టీకి మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, నెక్స్ట్ మహారాష్ట్ర వాళ్ళని కరీంనగర్ తెలంగాణలో వేశారు, ఒరిస్సా వాళ్ళని వైజాగ్ ఏపీలో వేశారు, కానీ లోకల్ పీపుల్ని మాత్రం వేరే సిటీస్లో వేశారు, లైక్ కరీంనగర్ వాళ్ళకి అండ్ వైజాగ్ వాళ్ళకి, విజయవాడ. అయ్యా, కొన్నిసార్లు మనకి అట్లా జరుగుతుంది, అది మనం ఏం చేయలేమన్నమాట. వాళ్ళు లాంగ్ అంటే ఒక్కళ్ళ కోసం అని ఉండదు కదా, సో వాళ్ళ ప్రయారిటీ ఎట్లా ఉంటుందంటే హోమ్ స్టేట్, అట్లీస్ట్ హోమ్ స్టేట్లో వస్తే అన్నట్టు చూస్తారు. ఇదివరకు హోమ్ డిస్ట్రిక్ట్ ట్రై చేసేవారు, బట్ దానివల్ల ఏమైందంటే కొన్నిసార్లు వేరే స్టేట్ కూడా పడింది అనమాట. సో ఈసారి హోమ్ స్టేట్ ట్రై చేస్తున్నట్టు ఉన్నారు, అందుకనే కొంచెం అటు ఇటుగా వచ్చింది. సో ఓకే, అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకా దాని గురించి వదిలేసేయండి, ఫోకస్ ఆన్ ఎగ్జామ్. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఓబీసీ ఎన్సీఎల్ ఇది ఇందాక నేను చెప్పాను కదా, సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ షిఫ్ట్ విజయవాడ ఎనీ వన్, ఓకే. ఓబీసీ వాళ్ళ క్వాలిఫైడ్ మార్క్స్ ఎంత ఉంటుంది బ్రో? క్వాలిఫైడ్ మార్క్స్ గురించి అప్పుడే ఆలోచించవద్దు, ఎందుకంటే పేపర్ బేస్డ్ ఉంటుంది, మీరు వేరే వీడియోస్లో కూడా చెప్పినా కూడా తీసుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే పేపర్ ఒకవేళ ఈజీగా వస్తే ఎక్కువ ఉంటుంది, మీరు తక్కువ పెట్టేసి వచ్చేస్తారు, అలా పెట్టద్దు కదా. సో అదొకటి. అండ్ తర్వాత ఎక్కువ ఉంటుందేమో అనుకుని కూడా అన్నీ పెట్టేయడం అలా చేయొద్దు, బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, అంతే. పేపర్ బేస్డ్గా ఉంటుంది. హాయ్ హాయ్ అన్న, హాయ్ బ్రో. నెక్స్ట్ అన్న, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే మళ్ళీ
మెయిల్కి ఓబీసీ సీఎల్ అని వచ్చింది, ఏమైనా ప్రాబ్లం అవుతా ఫర్దర్గా. సో బ్రో ఇక్కడ ఈయన చెప్పినట్టు మళ్ళీ ఒకసారి ఓపెన్ అయితే చేయండి, ఇది రెక్టిఫై చేశారు, సో అయినా కూడా ప్రాబ్లం వస్తుందా అన్నది ఒకసారి ఇన్ఫామ్ చేయండి మనకి కింద. ఓకే ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికని ఇచ్చారు, నెక్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలన్నది కొంచెం క్లారిటీగా చెప్పండి, ఎలా చూపిస్తుంది అది చెప్పండి సార్. ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ లింక్ ఉంది, ఓపెన్ చేయి. ఓకే బ్రో ఏం లేదు, మీకు లింక్ సిటీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నేను ఆ ఇంతకుముందు వీడియోలో కూడా ఇచ్చాను, ఈ వీడియోలో కూడా మాక్సిమం ఆ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుద్దంటే ఇటువంటి పేజ్ అన్నది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ పైన ఉన్న నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, సో అది రాజమండ్రి ఎవరికైనా వచ్చిందా ఫ్రమ్ వైజాగ్, ఓకే మొబైల్ అవుతుందా బ్రో, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 1 ఇయర్ బ్రో. ఇక్కడ మీకు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ మాత్రమే ఉంది, ఇది చెప్తున్నారు కదా, మీరు 2-3 ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళండి. ఓకేనా, కరెక్ట్గా ఉన్నా లేకపోయినా 2-3 ప్రూఫ్స్ తీసుకెళ్ళండి, అన్నిట్లోనూ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క ప్రూఫ్ చెల్లదంటారు, అలాంటప్పుడు మీకు ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే 2-3 తీసుకెళ్ళండి. ఓకేనా, సో అది మీరు చేయగలిగింది అయితే అదే అనమాట బెస్ట్ ఆప్షన్. సో ఇయర్ మాక్సిమం పెద్ద ప్రాబ్లం రాదు, కానీ మీరు మాత్రం 2-3 తీసుకెళ్ళండి, అదే నోటిఫిక్స్లో కూడా మనకి ఇచ్చారు, కలిసి వెళ్దాం. ఓకే, సో ఇది నేను ఇందాక చెప్పాను కదా బ్రో, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకోండి, సెట్ అయిపోయింది మాక్సిమం, అయినా కూడా మీకు అలాగే వస్తుంది అన్నది అయితే అప్పుడు నాకు కింద కామెంట్ చేయండి, మనకి తెలుస్తుంది. అన్న బై మిస్టేక్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పెట్టబోయి క్రీమీ లేయర్ పెట్టాన్న, ఏమైనా ప్రాబ్లం వద్దా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో? ప్రాబ్లం ఏమవ్వదు బ్రో, మీరు యూఆర్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, ఓబీసీ రిజర్వేషన్ అయితే మీకు రాదు. ఓకేనా, సో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, ఒక రకంగా రిజర్వేషన్ అవైల్ చేసుకోవడానికి ఉండదు, బట్ ఎగ్జామ్ రాయనివ్వటం అట్లా ఏమి ఉండదు అనమాట, ఎగ్జామ్ మాత్రం యూఆర్లో పాస్ అవ్వాలి. ఓకే, ఓ చాలా డిస్టెన్స్, 2 కిలోమీటర్స్. ఓకే బ్రో, దీనికి మీకు బెస్ట్ సజెషన్ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ ఉంది, ఎగ్జామ్ సెంటర్ తర్వాత రావడానికి పోవడానికి, మీరు రైల్వే రిలేటెడ్ అంటే పాస్ రిలేటెడ్ అడుగుతున్నారు కదా, బెస్ట్ ఏంటంటే మీకు రిజర్వేషన్ కౌంటర్ డైరెక్ట్ రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళిపోయి అడగండి, బెస్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మీకు దొరుకుతుంది, ఏది పాసిబిలిటీ ఉంటుంది అన్నది వాళ్ళు చెప్తారు మీకు. నెక్స్ట్, సో ఇప్పుడు అందరికీ ఓపెన్ అవ్వట్లేదు బ్రో, దాని గురించే ఈ వీడియో అనమాట, కంగారు పడేదేం లేదు. సో అదనమాట మ్యాక్సిమం మనం అయితే అన్నీ కవర్ చేసాం, కామెంట్స్ కూడా చూసాం కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెసెసిటీని బట్టి నేను మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి వస్తే చేస్తాను, బట్ నాకు తెలిసి ఇంకా అవసరం రాకపోవచ్చు, జస్ట్ 19th వరకు వెయిట్ చేయండి. ఓకేనా, సో ఇది మనకి మేజర్గా ఈ డౌట్స్ గురించి. అయితే నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడాలి, సో ఇది రోజు మనకి మార్నింగ్ నేను హెడ్ క్వార్టర్స్ వీడియో అయితే చేశాను రైల్వే జోన్స్ సంబంధించి, దీని మీద మీకు స్ట్రైట్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో అనే కాదు, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ మినిట్ సిరీస్ అని ఏవైతే రైల్వేలో అడుగుతారో అవన్నీ నేను అంటే ఎగ్జామ్స్లో తక్కువ టైంలో ఒక వీడియో చూసి నేర్చేసుకుని 1-2 మార్కులు తెచ్చుకునే విధంగా ఉన్న పాయింట్స్ అన్నింటిని గ్యాదర్ చేసి వీడియోస్ అయితే చేశాను, అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఆ వీడియో కూడా చేశాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఇక్కడ చూడండి, మీకు 9 అవర్స్లో మీకు వ్యూస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ వ్యూస్ తక్కువ ఉన్నది నాకు పెద్ద ప్రాబ్లం కాదు, మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్ మీకు ఉంది, మీకు ఎక్కువ టైం లేదు, సో చదవాల్సింది మీరే అనమాట, ఇట్లాగ మీరు చదవకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, అది నా మెయిన్ ప్రాబ్లం యాక్చువల్గా. ఓకే, నాకేముంది ఈ వీడియో కాకపోతే నేను ఇంకో వీడియో పెడతాను, సో నాకు ప్రాబ్లం కాదు. ఈ వీడియో మీరు మళ్ళీ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసి కూడా ఉపయోగమేముంది, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూడాలి, అది నా బాధ అనమాట. సో ఇప్పుడు పుష్ప టేజర్ ఉందనో లేకపోతే వాటెవర్ ఇట్లా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తారు? సో అదనమాట నా మెయిన్ డౌట్. సో సీరియస్గా ప్రిపరేషన్ అట్లీస్ట్ ఇంకా 10 డేస్ కూడా లేదు, సో ఫోకస్ ఆన్ దట్, కొంచెం ఫోకస్ చేసి చదవండి, ఈ వీడియో చూడమని కాదు, బేసిక్గా ప్రిపరేషన్ అయితే గట్టిగా చేయండి అన్నది మ్యాటర్, ఎందుకంటే మీకు నార్మల్ వీడియోస్ చూడండి మీకు వ్యూస్ ఎక్కువే ఉన్నాయి, బట్ కంపారిటివ్లీ చూస్తే ఈ వీడియోకి తక్కువ ఉంది. బేసిక్గా ఇవి మీకు ఈ టైంలో ఎక్కువ ఉపయోగపడతాయి, ఇవి కానీ మీకు డిసీజ్, ఇప్పుడు నేను ఏదైతే ట్రిక్స్ లేకపోతే ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో స్ట్రైట్ డౌన్లోంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఆ లింక్ ఇప్పుడు నేను ఇస్తాను, హోప్ఫుల్లీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చూడండి. ఓకే, జస్ట్ నేను సజెషన్ అయితే ఇస్తున్నాను. తర్వాత మీలో ఎవరికైనా ఈ క్లాసెస్ కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, అసలు బెస్ట్ సోర్స్ ఏంటి తెలియపోతే
రైల్వేకి సంబంధించిన బెస్ట్ సోర్స్ మన యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ కంప్లీట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. కేవలం 299కే మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి అన్నమాట. అదే కూపన్ కోడ్ SARA అని వాడితే ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది దాని మీద. సో మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ రాకపోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్కి బెటర్ క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే రైల్వే రిలేటెడ్ గ్రూప్ డి నుంచి NTPC వరకు ఏది ప్రిపేర్ అవుతుందో మీకు ఉపయోగపడుతుంది. సో బెస్ట్ కంటెంట్ అన్నమాట. నేను ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC కూడా క్లియర్ చేశాను. అండ్ ఇందులో మన క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే. సో మాకు ఉన్న ఐడియాని బేస్ చేసుకునే వీడియోస్ అయితే చేసాం. ఎలా ఉంటుంది రైల్వే ఎగ్జామ్స్ అని క్లారిటీ మాకు ఉంది కాబట్టి ఆ బేస్లోనే చేసాం. సో డెఫినెట్గా మీకు వర్త్ అన్నమాట. ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పటిదాకా మీరు ప్రిపరేషన్ చేయకపోయినా, బెటర్గా అంటే స్ట్రాంగ్గా లేదు మీ ప్రిపరేషన్ అనుకున్నా, డెఫినెట్గా ప్రిఫర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. కేవలం ఇదనే కాదు, మీకు జనరల్ సైన్స్ కానీ, మీకు తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ALPకి సంబంధించి ఇంపార్టెంట్, అదే జనరల్ సైన్స్ అయితే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 599కే వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు కేవలం 699కే వస్తుంది. రైల్వే RRB టెక్నీషియన్ ఫుల్ కోర్సు 999కే వస్తుంది. అండ్ ALP ఫుల్ కోర్సు Part A అండ్ Part మీకు CBT 1, CBT 2లో Part A అండ్ తర్వాత CBT 1199కే వస్తుంది. ఇంక్లూడింగ్ మీకు ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి, అందరికీ అఫోర్డబుల్ ఉండే ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అయితే చేస్తాం. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీకు సీరియస్గా చదువుతున్నాను, ప్రిపరేషన్ జాబ్ కావాలి అని సీరియస్ గోల్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇదే కాకుండా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే సబ్జెక్ట్ వైజ్ కింద అడిగితే ఆ గ్రూప్లో ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. డెఫినెట్గా అంటే అది ఏమి మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళకైనా లేదు, ఎవరికైనా ఫ్రీయే. సో యూజ్ చేసుకోండి ప్రొడక్టివ్గా. స్టడీ రిలేటెడ్ డిస్కషన్స్ అయితే అక్కడ మీరు చేసుకోవచ్చు. మెయిన్లీ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు డిస్కస్ చేయండి. అండ్ తర్వాత రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్గా అక్కడ వస్తాయి. అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా అక్కడ నేను ఫాస్ట్గా పెడుతుంటాను. సో అది ఒకసారి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. శరణ్ తేజస్ అని ఉంటుంది, కింద లింక్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా మీకు రైల్వే జోన్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటాయో 17 జోన్స్ అండ్ రైల్వే రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక వీడియోలో ట్రిక్స్ బేస్డ్గా ఒక డయాగ్రామ్ రూపంలో ఫాస్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పాను. ఆ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వాళ్ళు ఖచ్చితంగా చూడండి. దాని మీద స్ట్రైట్ బిట్స్ రావచ్చు ఇప్పుడు మీకు జరిగే ఎగ్జామ్స్లో. సో ALP కానీ టెక్నీషియన్ కానీ, సో ఎవరికైనా ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు మొత్తం ఆ సిరీస్, లాస్ట్ మినిట్ సిరీస్ నేను చేశానని చెప్పాను కదా, ఆ లింక్ కూడా, ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, అది కూడా ఖచ్చితంగా చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో అది రెండు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి, నాకు మోటివేటింగ్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ లైక్స్ ఉంటే రెగ్యులర్ వీడియోస్ ఫాస్ట్గా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డూ లైక్ అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చూసారు కదా, అవన్నీ వస్తుంటాయి అన్నమాట రెగ్యులర్గా. సో మిస్ అవ్వకుండా ఉండకి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.